ఖమ్మం జిల్లా మదిరిలో ఇస్కాన్ సంస్థ పేరుతో తక్కువ ధరకే టూ వీలర్లు ఇస్తామని జనాన్ని మోసం చేశాడు కేటిగాడు. దాదాపు కోటిన్నర రూపాయలతో ఉడాయించాడు. బాధితుల్లో రాజకీయ నాయకులు, పోలీసులు కూడా ఉన్నారు. ముత్తవరపు రాధాకృష్ణ 95,000 రూపాయలు ఉండే హోండా యాక్టివాలను ఇస్కాన్ సంస్థ తరఫున 65,000కి ఇస్తానని నమ్మించాడు. ఇస్కాన్ పేరు చెప్పడంతో జనం సులువుగా నమ్మారు. మొదట్లో డబ్బులు కట్టిన కొందరికి 10 రోజుల్లోనే టూ వీలర్లు ఇచ్చారు. దీంతో చాలా మంది తమ బంధువులతో డబ్బులు కట్టించారు. బయట వేరే వారికి అమ్ముకోవచ్చన్న ఉద్దేశంతో కొందరు 5-6 వాహనాలకు డబ్బులు కట్టారు. రాధాకృష్ణ ఫోన్ పే, గూగుల్ పే వంటివి వద్దన్నాడు. బ్యాంక్ లోన్ ఉందని నగదు మాత్రమే తీసుకున్నాడు. తెలంగాణతో పాటు ఏపీ నుంచి వచ్చి టూ వీలర్ల కోసం డబ్బులు కట్టారు జనం. దాదాపు 1.25 కోటి రూపాయలు కాగానే రాధాకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇంట్లో కూడా లేకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. మధురలో గత కొంతకాలంగా రాధాకృష్ణ అనే వ్యక్తి హరే రాధాకృష్ణ హరే రామకృష్ణ ట్రస్ట్ పేరుతోటి కొంతమందికి తక్కువ ధరకే స్కూటీలు మరియు కుక్కు మిషన్లు గ్రైండర్లు ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి దాంట్లో భాగంగా కొంతమందికి ఇప్పించి దాని తర్వాత చాలామంది బాధ్యుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి స్కూటీలు కానీ ఎటువంటి ల్యాప్టాప్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని కొంతమంది బాధితులు మాకు ఫిర్యాదు ఇవ్వగా దానిపై కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఇక్కడ హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ద్వారా పనిచేయన మాకు బళ్ళు ఇప్పిస్తానని చెప్పారు సబ్సిడీ మీద. ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు, గ్రైండర్లు, ల్యాప్టాప్లు, స్కూటీలు, 110cc స్కూటీలు 95,000 స్కూటీ కాస్ట్ ఉండగా 65,000కి బండి ఇప్పిస్తానని చెప్పగా మేము ఆశపడుతున్నాం. దాని నిమిత్తంగా మనం 33 బళ్ళు మేము డబ్బులు చేసి పే చేశాము. 20 బళ్ళు డెలివరీ ఇచ్చారు, 13 బళ్ళు బ్యాలెన్స్ ఉన్నాయి. ఎస్ఐ గారు దానికి సంబంధించి డేటా తీసుకొని చూపిస్తాం, మాకు తగిన న్యాయం చేస్తాను.